తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనతో వైకాపా ఎంపీ అభ్యర్థి, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ గారు ఉన్నారు. తిలక్ గారు పుట్టినరోజు నాడు అదిచ్చిన ఆశీస్సులు లభించాయి, ఎలా ఫీల్ అవుతున్నారు? సూర్యభగవన్ ఆశీస్సులు జిల్లా ప్రజానీకానికి, అన్ని వర్గాలకి, ప్రతి మనిషిని సూర్యకిరణాలు తాకటం వల్ల ఆ సూర్యభగవన్ ఆశీస్సులు జిల్లా ప్రజానీకం పైన, జిల్లాలో ఉన్న అన్ని వర్గాల పైన ఎల్లవేళ్ళ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు గారు ఈ ఆలయ ప్రాంగణంలో అన్నారు, ఆ రాష్ట్రంలో ఆలయాలు అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది, అయోధ్య రాముడి తరహాలో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. దేవుని సన్నిధిలో రామరామని అభివృద్ధి అనేది, మరి అయోధ్యలో జరిగిన రామని 500 సంవత్సరాల క్రితం వెలిసిన ఆ మహారామని విగ్రహాన్ని మొన్ననే డిసెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలరామని విగ్రహావిష్కరణ జరగటం నిజంగా భారతదేశానికి, ప్రపంచానికి ఒక శాంతిని నెలకొల్పే విధంగా, అన్నీ ఇది భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి రామని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవాలయాలు, మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని దేవాలయాలు కట్టుదిట్టమైన భద్రతా వలయంలో, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దర్శించుకోవడానికి అన్ని సౌకర్యాలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఎక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి సామాన్యుడు దేవుణ్ణి దర్శించుకునేటట్టుగా అన్ని ఏర్పాట్లు ఇవాళ చేస్తున్న విధానం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మునిపి అన్నడి ఎప్పుడు ఎక్కడా లేని విధంగా అనేక ఇబ్బందులు జరుగుతున్న రోజుల్లో కూడా, మరి దర్శనాలకు వెళ్ళేటప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండేవి, ఇవాళ ఏ భక్తునికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ స్వచ్ఛందంగా ఆలయంలోకి వెళ్ళి మరి దేవుని అనుగ్రహం చూసుకోవటం గొప్ప సుపరిణామం. మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ప్రత్యేకమైన బడ్జెట్లు కేటాయించి, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, కనకదుర్గమ్మ విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ ఆలయం కానీ, ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లతో, అనేక రకాలైన అభివృద్ధులతో రహదారి సదుపాయాలు కల్పిస్తూ బ్రహ్మాండంగా ఈవేళ దేవాలయాలు, మరి దేవుని అనుగ్రహం వల్లే ఆంధ్రప్రదేశ్లో మునుపెనడూ లేని విధంగా పాడి పంటలు బ్రహ్మాండంగా పండుతూ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతోనూ సంక్షేమం అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అగ్రగామ్యంగా చూపించటం వల్ల అన్ని వర్గాలకి మేలు జరుగుతుంది. ఈ సూర్యభగవాని పర్వదినం నాడు ప్రజలందరూ కూడా చాలా ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు. ఈ అరసిల్లు ఆదిచ్చంతో మీకున్న అనుబంధం ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎన్నేళ్ళుగా? ప్రతి ఏటా మా చిన్నతనం నుంచి సూర్యభగవాన్ని సందర్శించుకోవటం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈరోజే నా జన్మదినం నాడు కావటం, ప్రతి సంవత్సరం పుట్టినరోజు సూర్యభగవాన్ ఆశీస్సులు తీసుకోవటం, ఆయురారోగ్యాలతో ఉండటం అది నాకెంతో ఆనందం కలిగించే సందర్భం. ఇది వైకాపా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ గారు చెప్తున్నమాట. అరసుల్ని ఆశీస్సులు దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని, ప్రతి ఏటా ఈ విధంగా ఆశీస్సులు తీసుకుంటూనే ఉంటానని పేరాడ తిలక్ చెప్తున్నారు. ఇంకోవైపు రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి జగన్ హయాంలో మరింత వృద్ధి చెందిందని, భవిష్యత్తులో మరింత ప్రజలకు చేరువయ్యే అవకాశం జగన్ హయాంలో ఉందని పేరాడ తిలక్ చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్ తెలుగు వన్ న్యూస్.